ఆ గోవింద్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత చేస్తే బాగుంటుందంటే ఏం చేస్తారో నాకే తెలియదు ఇప్పటివరకు. ఏమంటారో ఎందుకు ఏమని ఏంటంటే రేపు ఆయన ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన రోజు 20 సంవత్సరాలు అయింది, మనం ఏదో చెప్పాలని నలుగురిని పిలిచి మాట్లాడాలంటే ఇప్పుడు అనవసరంగా పెద్ద ఫంక్షన్గా పెట్టద్దు, కోవిడ్ ఇప్పుడు గొడవగా ఉందని సరిగ్గా ఉంది అని చెప్తా. మామూలుగా చేస్తే సింపుల్గా చేయండి అన్నాను. సింపుల్ అనేది ఇట్ట ఇది అట్ట సింపుల్. అందరూ పిలిచారు, సరే వస్తానన్నారు. ఒక్క విషయం ఎప్పుడైతే నిన్న వాళ్ళు జ్ఞాపకం చేశారో నాకు నాకు కొన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు ప్రభాస్ మదరు ఈవిడ ఓకేనా ఇప్పుడు ప్రభాస్ మదరు శ్యామలాదేవి ఇద్దరుని ఫంక్షన్కి రావాలని, ఫంక్షన్ అంటే ఓపెనింగ్ ప్రభాస్ ఓపెనింగ్కి రావాలని ప్రయత్నం చేశారు. చేస్తే వాళ్ళని ఎక్కడ కూడా మామూలుగా కూడా ఎంటర్ అవ్వడం లేకుండా జనం క్రిక్కిరిసిపోయిన జనం, మామూలు జనం కాదు. ఆ రోజు ప్రభాస్ పదరులో మొదటి షార్ట్కి ఓపెనింగ్కి వచ్చిన జనం వేల మంది, వేల మంది ప్రతి చోటు నుంచి కార్లు వేసుకుని బస్సులు వేసుకొని వచ్చి చేసి మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు. అందరూ చూసి ఆ జనం చూసి ఇంకా మేము కూడా ఆశ్చర్యపోయాము, ఇంత ఇది ఉందా అతను ఆశ్రయించాలని మన వారసుడు కానీ. ఆ తర్వాత అతను వచ్చాడు షార్ట్, అది ఈశ్వర్ సినిమా. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటాయి కానీ 3 మనసులు ఉంటాయి, 3 గుండెలు ఉంటాయి. శివుడికి 3 గుండెలు ఉంటాయి, ఈశ్వరుడు అలా 3 గుండెలు. అది వెంటనే ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే షార్ట్ అన్నారు ఆయన డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే సునాని రాజు ఓకే అన్నారు ఆయన. జయంత్ గారు ఓకే, జయంత్ గారు ఓకే అనగానే సునాని రాజు చేపట్టుకునేలాగా ప్రభాస్ని అభినందించాడు. నన్ను పట్టుకొని ఎంతో ఆనందంగా తన కొడుకు మన మా వారసుడు తన కొడుకు ఫస్ట్ డైలాగ్ ఈశ్వరుని చెప్పి ఇంత గొప్పగా జనంలో ఫస్ట్ టేక్ ఓకే చేయించి అభిమానంగా మాట్లాడాడని అతను అంటున్నారు. ఆ జనం చూసేటప్పటికీ ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది. తర్వాత రామారాయణ ఇంకెవరికి ఓపెనింగ్కి నేను నా స్టూడియో ఏమన్నాడు అంత భయపడిపోయి నా స్టూడియో పాడు చేస్తారు. అంతమంది జనం అంత ఓపెనింగ్ రోజుని 20 సంవత్సరాలు అయినప్పటికీ 20 సంవత్సరాల క్రితం తలుచుకుంటే అంత అభిమానం, అంత ఇది నా మీద ప్రభాస్ మీద చూపించిన వాళ్ళందరూ కూడా ఆ అభిమానంతో ఆశీర్వాదాలతో ఈరోజు ప్రభాస్ 20 సంవత్సరాలకి 20 దేశాల్లో హీరో అయ్యాడు. 20 దేశాలు 1-2 కాదు. ఇప్పుడు నిన్న అందిన వార్త నాకు హాలీవుడ్లో అంటే ఇంగ్లీష్లో కూడా ప్రభాస్ని ఇంక్లూడ్ చేసి హాలీవుడ్ రిలీజ్ చేయాలి సినిమాలు. ఆదిపురుష్ సినిమా అని ఆ సినిమాని చేయాలని, అది నిజంగా అది నిజమైతే అది కనుక జరిగితే ఎంత ఎత్తుకెదిగాడు అతను, మన దేశం ఎంత ఎత్తుకెదిగిందో మన సినిమా ప్రపంచం, మన తెలుగు సినిమా ప్రపంచం ఓర ప్రపంచ స్థాయిలో
ఇప్పుడందరూ పాన్ ఇండియా అంటున్నారు, 20 దేశాలు 30 దేశాలు అంటున్నారు. అది కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ, ప్రపంచానికి గర్వకారణంగా మధ్యదేశం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రభాస్ 20 సంవత్సరాలకి ఎవరూ అచీవ్ చేయలేని, ఎవరు అంటే ఎవరు, ఇంకా మరి ఎవరు ముందు ముందు అచీవ్లు చేయలేరు అలాంటిది అచీవ్ చేస్తున్నాడంటే ఇంగ్లీష్ ఆర్టిస్ట్గా హాలీవుడ్ ఫామ్లో అతను కూడా యాక్ట్ చేస్తాడంటే ఇంకా అసలు దానికి అంతు లేదు. అటువంటి గొప్ప రోజు ఈరోజు అటువంటి గొప్ప ఎత్తుకెదిగిన ప్రభాస్ని మొదటి రోజు షార్ట్ తీసిన విజయ జయంతి గారికి, అశోక్ కుమార్ వాళ్ళ తండ్రి లాంటి అదే ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి, మిగతా అందరికీ నా హృదయపూర్వకంగా, ఎందుకంటే నాకు మాట్లాడవట్లేదు, ఏదో నేనే 25 సంవత్సరాల పూర్తి చేసుకుని 20 దేశాల్లో గొప్ప నాయకుడిగా అయినట్టు అయిపోతుంది అనిపిస్తుంది నాకు. మీ చేతితో క్లాప్ కొట్టి ఈ రేంజ్కి వెళ్తారని మీరు ముందే ఊహించారా సార్? మీ సువర్ణ హస్తాలు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ క్లాప్ మీరే. అవును, ఫస్ట్ క్లాప్ అంటే ఫస్ట్ క్లాప్ కొట్టిన అది చెప్తున్నాను కదా, వెంటనే క్లాప్ కొట్టినా ఓకే అని ఎప్పుడైతే జయంతి గారు అన్నారో సునీల్ రాజు కదిలిపోయాడు. నాకు ఉండే ఆనందం వచ్చింది, ఎందుకంటే 3 గుండెలు అన్నాడు. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటే ఈశ్వరుడికి 3 గుండెలు అన్నాడు. 3 గుండె ధైర్యం అని, 3 గుండెలు ధైర్యం కాదు, 3 గుండెలు. మా ముగ్గురి 3 గుండెలు. అలాంటి అలాగే ఉన్నాం మేము ఎప్పుడూ కూడా కలిసే. ఇప్పుడు ఈ రోజుకి కూడా ప్రభాస్జీ ఎలా ఉన్నారు, పెద్ద బావజీ అంటే ఫాదరు, పెద్ద బావజీ అంటే నేను, బావజీ అంటే ఫాదర్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎక్కడున్నా సరే ఒక్కసారి వారానికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చూడాలని వస్తాడు, చూస్తాడు, ఎప్పుడు పలకరిస్తుంటాడు. అటువంటి గొప్ప మహానుభావుడు ఇలాగ అయ్యాడు అతను. మహానుభావుడు అనకూడదు, మీరందరూ అన్న మాడు కప్పుకున్నా అనుకుంటే నేను వచ్చింది. మహానుభావుడు అంటే మహానుభావుడిగా నేను ఎందుకన్నానంటే వచ్చిన కొట్టి ఎందుకు వచ్చిందంటే, ఎవరినైతే ఇంటికి వచ్చారో వాళ్ళు ఎవరైనా సరే దైవంగా భావించాలి. ఎవరిని ఇంటికి వచ్చినా అతిథుల్ని. అలాగే నేను సినిమాలకి ఇండస్ట్రీలో సినిమా తీసినప్పుడు సినిమాలో సినిమా చేయడానికి వచ్చిన హీరో దగ్గర, హీరోయిన్ దగ్గర నుంచి, హీరోయిన్ అనుకోండి, హీరోయిన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ అతిథులే. అంటే అందరూ ఊపికిస్తా మూవీస్కి అతిథులు అందరూ దైవులే. అలాగే చూసాం మేము. అదే రకంగా ప్రభాస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి ఆర్టిస్ట్ అసిస్టెంట్ని, వాడు ఉండే రకాల స్టాఫ్ని అందరినీ కూడా అంత గొప్పగా, వచ్చిన అతిథుల్ని అంత గొప్పగా ఆదరిస్తాడు, వాళ్ళందరినీ అలా పలకరిస్తాడు, అలా చేస్తాడు. ఇంత పెద్ద తెలియన ఎక్కడ చిన్న మిత్త కూడా వేపకైంది ఇది కూడా లేకుండా చెప్పడానికంటే, అతని గురించి తప్పు చెప్పడానికి వీలు లేకుండా ఉండేంతగా బిహేవ్ చేస్తాడు కనుకే అతనే మహానుభావుడు అనే మాట వచ్చేసింది. సో అటువంటి మంచి రోజు ఈరోజు, ఈరోజు ఇలాంటి మంచి రోజు ఇంకో రోజు హాలీవుడ్ నేను ఇలాగ చెప్పాను నిజమైతే ఆ రోజు మళ్ళీ పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. చిన్న పని ఫంక్షన్ జరగదు, చిన్న ఫంక్షన్ చిన్న ఫంక్షన్ కాదు, పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఎంత ఏమి ఊరికే అనుకున్నాను నేను శాస్త్రి గారు నుంచి అలా పెద్ద పెద్ద ఫంక్షన్ అలవాటు కదా, అంచేత ఇలా కోవిడ్ కారణంగా చిన్న చేయవలసి వచ్చిన ఆయన దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆవిడ చిన్న ఫంక్షన్ జన్మ ఫంక్షన్ కాదు, ఇది హృదయాలతో ఫంక్షన్. 3 గుండెలో ఈశ్వరుడు, 3 గుండెలో ఈశ్వరుడు అని డైలాగ్ చెప్పాడు.
అలాగే అందరూ మంచి గుండెతో మహానుభావులు అయిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కగా ప్రభాస్ని మళ్ళీ అందరూ కూడా బాగా ఇంకా బాగున్నారని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఇటువంటి మంచి మనసులు మంచి మంచి ఈ కేక్ కట్ చేసాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా కష్టపడి చేసినందుకు, కష్టపడుతున్నందుకు, ఇంకా కష్టపడండి, ఎంతైనా కష్టపడండి. మీరు కష్టపడిన దానికి మీ ఆదరణ, మీ అభిమానానికి ఆదరణ ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్కి నిజంగా జయంతి గారు రాత్రి సినిమా చూసినప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్, అంటే ఆ రోజు తీసిన సినిమా ఆ రోజు లాగా డైరెక్టర్గా లేదు, అది కొత్త సినిమా తీసిన ఫీలింగ్లో నాకు అనిపించింది నిజంగా నిజంగా. అలాగే అశోక్ కుమార్ యాక్ట్ చేశాడు కానీ ప్రొడ్యూసరు, ఎక్కడ ప్రొడ్యూసర్ అలా యాక్ట్ చేస్తాడని అనుకో, ఎక్కడ ఇది లేకుండా ఎంత నీచనుగా, క్యారెక్టర్ నీచుడు, ఎంత నీచనుగా దిగజారి యాక్ట్ చేయడంలో అలా చేయడంలో, అంటే అంత న్యాచురల్ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న అది రకంగా చేసినందుకు అశోక్ కుమార్ని కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. వీళ్ళు ఇంతలా చేశారు ఇంత బాగానే బ్రహ్మాండంగా, ఆ రోజుల 20 సంవత్సరాల క్రితం ఇంత బాగా చేశారు ఈ సినిమా అని అనిపించింది. సరే.